బైక్ సర్వీసింగ్ ఇచ్చినట్టే నిన్ను సర్వీసింగ్ ఇచ్చాను. చదివింది కంప్యూటర్ సైన్స్, చేసేది రోడ్డు మీద ఫైట్స్. నువ్వు నా మాటే కాదు, ఎవరి మాట లెక్క చేయడం లేదు. నిన్ను మీ నాన్నగారు తిడుతున్నారంటే అది ఊరికే కాదు. అవును, తిట్టించుకోవడానికి రోజు 100 రూపాయలు ఇస్తున్నా. ఈ కుళ్ళు చోకులతోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నా. మరీ నీకున్నంత టాలెంట్ లేకపోయినా తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నా. నేనన్నా నా ఏమన్నా నవ్వులాటగా ఉంది. సంజయ్, విష్ యు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యాజ్ ఎ ఫ్రెండ్, నీ అంబిషన్ని నువ్వు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ద బెస్ట్. అమ్మయ్యా, కోపం తగ్గిందా? ఇప్పుడు నీ కోపం తగ్గించాలంటే ఏం చెయ్యాలి? ఐస్ క్రీమ్ తెచ్చి ఐస్ చేయాలన్నమాట. ఓకే. రై, ఎవడ్రా బంటిని కుత్తుంది? బంటిని కుత్తి బతకాలన్నానా? బయటికి రండి, కమాన్ బంటి, ఇక్కడ లోకల్, బయటికి రారా, రా. బంటినా? ఏంట్రా బంటి, ఆడోళ్ళు చూస్తే ఐస్ అయిపోతావు, గుద్దినందుకు ఇరగదీరా. మీరు బంటీనా? అవును. ఓ సారీ సార్, మీరని తెలియక. ఎనీవే, ఐఎమ్ రూపా. నువ్వు రూపావు కదా రే, మన చిన్నప్పటి ఫ్రెండ్ రూపారా? ఏ బాగున్నావా? ఏ ఈ డ్రెస్ ఏంటి, వేషం ఏంటి? అయ్యా రే వస్త్రమాను, అవుతలేరా, పట్టుకో. సారీ సారీ. సంధ్య, మన రూపరా? రూపా రూపా, రవి, సంధ్య. హే రవి, నీకు మీసాలు వచ్చేసినీరా? చైన్ బాగుంది, కొత్తదా? మా డాడీ ఫస్ట్ శాలరీతో కొన్న చైన్ ఇది, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. డ్రెస్ అదుర్స్రా, ఆ డ్రెస్ అడ్రస్ ఇంకా అదుర్స్రా. డ్రెస్ అడ్రస్ ఏంట్రా? ఆ డ్రెస్ వేసుకున్న పోర్రా. వాళ్ళు ఏం మాట్లాడారు చూసావా? చూశాను. అయితే ఏంటి? మరి ఏమనవా? మాట్లాడాలా? హలో బ్రదర్స్, మీ కామెంట్స్ అదుర్స్. మావా, మీరు ఇక్కడే ఉన్నాను మావా, మేము లోపలికి వెళ్ళి వస్తాం. సరే, ఎంజాయ్. రవి, అంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? నిన్ను నీ అవతారాన్ని చూస్తే 60 ఏళ్ల ముసలోడు కూడా కామెంట్ చేస్తాడు.
అయినా ఈ డ్రెస్ ఏంటి? మొత్తం కవర్ చేయొచ్చు కదా. అట్టి, నీకు ఈ డ్రెస్ నచ్చలేదా? లూయిస్ మరియా కలెక్షన్ అమ్మా ఇది. ఇది నచ్చాలంటే టేస్ట్ ఉండాలి. ఐ పిటీ ఫర్ యువర్ పూర్ టేస్ట్. సర్లే, నువ్వు వెళ్ళి నీ సూపర్ డ్రెస్సులు తీసుకో. నేను వెళ్ళి నా సింపుల్ డ్రెస్సులు తీసుకుంటాను. ఓకేనా? వెళ్ళు. ఇచ్చోండి సార్ లేటెస్ట్ డిజైన్. మీ కళామందిర్ స్పెషల్స్ చాలా బాగున్నాయి, కానీ నాకు కొంచెం సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి. ఇచ్చోండి సార్. ఇది ఓకే, ఇది వెంటనే ప్యాక్ చేయించండి. ఓకే సార్. ఇంకేమైనా చూస్తారా సార్? నో థ్యాంక్స్. రవిని ఫ్లాట్ చేయాలంటే ఏ డ్రెస్ సెలెక్ట్ చేయాలి? లైవ్ చూస్తున్నట్టుంది మామా. అక్కడే ఉంది మామా, కొంచెం పైకి చూడు. రాఘవేంద్రరావు సినిమా 100 డేస్. మూడ్ వచ్చేస్తుంది. ముద్దేటేసుకోనా? ఆపేదేవట్రా. కానీ కొట్టేసి పారిపోతున్నాడన్నా. అన్నా ముట్టుకోపోతే కొట్టాడన్నా. నేనున్నా, ఇప్పుడు పోయి ముట్టుకోరా. ఇప్పుడు ముట్టుకుంటా. డ్యామేజ్ అవ్వాల్సింది నువ్వు, కానీ ఆ కళా మందిర్ కాదు. ఏంటే చెరు మీద అంత పగబట్టావు? ఏ, నేను కట్టుకోకూడదా? ఫస్ట్ టైం శారీ కట్టుకునేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి. చీర కట్టుకోవాలి కానీ చుట్టుకోకూడదు. కట్టుకుంటే ఆ కట్టు, ఎవరినైనా ఆ కట్టుకోవాలి. నువ్వు కవితలు చెప్పినంత ఈజీ కాదే చీర కట్టుకోవడం. చూసుకో. మై గాడ్, నేనేనా? కాదు, నేను. రవి వస్తున్నాడు. హాయ్ సంధ్య. హాయ్. హాయ్ రూపా. హాయ్. నీకోసం ఇంటికి వెళ్ళాను బామ్మ, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది. ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సిడీస్ నా ఫ్రెండ్ ఇంట్లో కనిపిస్తే తీసుకొచ్చాను. ఏంటి, షాపింగ్ పనే లేదా? హ్యాపీగా ఇంట్లోనే ఉన్నావు. థాంక్స్ రా. దేనికి? నేను ఈ సిడీస్ కోసమే వెతుకుతున్నాను. సగం పని తగ్గించావు. నీ పని ఓకే, బామ్మ చేతిలో నా పని అయిపోయింది. ఏ, అసలే అది పొద్దున్నే లేచి కంప్యూటర్ అంటూ పరిగెడుతుంటే నువ్వు చాడీలిచ్చి చెడగొడతావా అంటూ నా క్లాస్ పెగడం మొదలు పెట్టింది. చాడీలా? అదే మీ బామ్మ భాషలో సీడీలు. సీడీలు. ఆ రూపా, ఒక విషయం అడగడం మర్చిపోయాను. అంకుల్ ఇంట్లో లేరా? కనపడడం లేదు. బయటకు వెళ్ళారు. ఓ ఓకే.
ఓకే రూపా, వెళ్ళొస్తాను. బామ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుంది. ఓకే రూపా, నేను కూడా వెళ్తాను. చిన్న పనుంది. సారీ, చెప్పడం మర్చిపోయాను. నీ వల్ల శారీకే అందం వచ్చింది. గుడ్.